हाई फ्रेंड्स, वेलकम टू दुर्गांबिकास् कॉर्नर। ईरोज वीडियो एंटे मैं हड़ावड़ कनम पंडी निजंगा कनम पंडग रोजुते हड़ावड़ सदर्स अंदर अला गड़चिपोयिंदि। अलागे कनम पंडग रोजु ऊर्लो तेप्पोत्सवं चेस्तारंडि। तेप्पोत्सवानिकि ओक प्रत्येकत उंदि। इंका उदयमंता कूडा मुग्गुल पोटीलु कंडक्ट चेस्तारु। चाला बागा सदर्स अंदर उंटदि ऊरंता। एमैना पल्लेटूरु कदंडि, चाला सदड़गा उंटुंदि। ఈసారి మేము ఏమనుకున్నామంటే ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తే మాత్రం మేము ఒక ప్రైజ్ ఇద్దాం అనుకున్నామండి। ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టింది మా ఊర్లో మేమేనండి, ఇంకా అందుకని అందరికీ తెలిసినట్టు కూడా ఉంటుంది కదా అనేసి మేము ఈసారి ప్రైజ్లు ఇద్దాం అనుకున్నాము। ఇంకా జూనియర్స్కి సీనియర్స్కి కండక్ట్ చేశారు। జూనియర్స్కి సీనియర్స్కి ఫస్ట్ ప్రైజ్లు మేము ఇచ్చామన్నమాట। ఇదిగోండి, ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా చిన్నపిల్లలేసిని అన్నే వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు। అప్పుడప్పుడు అనుకోని కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు। మేము ఇట్లా ఇస్తామన్నయ్య అనంగాల్ని కూడా వాళ్ళందరూ చాలా సంతోషపడి సరేనమ్మా అనేసి నీట్గా చక్కగా ఆర్గనైజ్ చేశారు। ఇంకా ఇవన్నీ పెద్దవాళ్ళు వేసినవండి, చాలా బాగా వేశారు ముగ్గులు కూడా। ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఇవన్నీ చిన్న చిన్న వీడియో క్లిప్స్ షూట్ చేసుకొని ఇంకా గిఫ్ట్లు కొనడానికని బజార్కి వెళ్ళి అవన్నీ తీసుకొని చాలా హడావిడైపోయిందండి। ఇంకా ఈ తీసుకొని గిఫ్ట్లు ఇంటికి వచ్చి మేమే ప్యాక్ చేసుకున్నాం। ఇంకా చాలా దగ్గరలో జరుగుతున్నాయి కదా, అందరూ అసలు బజార్ అంతా సందడి సందడి ఉంది। ఇంకా ఈ గిఫ్ట్ ప్యాక్ అయిపోగానే మా వాళ్ళు గాలిపటం ఎగరేయాలన్నారు। ఇదిగో చూసారు కదా, భలే ఎగిరింది గాలిపటం। పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళే చేసుకొని ఎగరేశారనమాట, భలే హ్యాపీ। వాళ్ళైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు। ఇంక ఈ గాలిపటం ఎగరేసిన తర్వాత మళ్ళీ గిఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి అనగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనగానే కూడా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాము। వెళ్ళి అందరికీ చిన్న చిన్న పిల్లలకి అన్నీ అన్నయ్య వాళ్ళే చూసుకున్నారు। ఇప్పుడు కనిపించే వాళ్ళందరూ కూడా మా వాళ్ళే, అన్నయ్య వాళ్ళు చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు। అప్పుడప్పుడు అనుకోని కూడా చాలా బాగా కండక్ట్ చేశారండి ముగ్గుల పోటీలు। ఇంకా ఇక్కడే చాలా నైట్ అవ్వింది, ఇంక మళ్ళీ మేము తెప్పోత్సవం జరుగుతుంది కదా, ఇంక అందరూ అక్కడికి వెళ్ళాలి। చూశారు కదండి అంత బాగా, పల్లెటూరు అనగానే కూడా ఇదే సందడి ఉంటుంది, మొత్తం ఊరంతా సందడే ఈ పండగలంటే। పైగా ఈ భోగి సంక్రాంతి కనుమకి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పల్లెటూరుల్లో। ఇది జూనియర్స్లో ఈ అమ్మాయికి వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్, బాగేసింది ముగ్గు। ఇంకా మా వాళ్ళైతే అక్కడక్కడే ఆ గిఫ్ట్లు ఓపెన్ చేసుకొని కూడా చూసేసుకున్నారు, ఊరికే అది చిన్న క్లిప్ తీశాను। ఇంకా సీనియర్స్కి గిఫ్ట్లు అండి, చాలా బాగా వేశారు, అందరూ బాగా వేశారు, ఎవరికి ఇవ్వాలో తెలియక అందరికి ఇచ్చేశారు, వేసిన వాళ్ళందరికీ ఇచ్చారండి। ఇంకా ఇదేమో నేను, మా సిస్టరు, మా నాన్నగారు, ఇది సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ అండి ఈ అమ్మాయికి వచ్చింది। ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మా ఊర్లో తెప్పోత్సవం చెప్పాను కదండి, ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదా శివాలయం అనేసి, అక్కడ చేస్తారు తెప్పోత్సవం। అయితే చాలామంది జనాలు వచ్చారండి, ఈసారి కొంచెం తక్కువ మంది వస్తారనుకున్నాం కానీ అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు, ఎప్పట్లాగే ఫుల్గా అందరు వచ్చారు జనాలు। అయితే బాగా అంటే అంత బాగుంటుంది వేడుక, ఇంకా తిరునాళ్ళలాగా జరిగిద్ది అన్నమాట। అయితే ప్రత్యేకత ఉందని చెప్పాను కదా, ఏంటంటే ఎద్దుల బండి మీద రాముల వారిని సీతాదేవిని మొత్తం ఊరంతా ఊరేగిస్తారండి। అలాగే కోనేరులో తిరిగేటప్పుడు చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా, చిన్న చిన్న రేక్కాయలు, ఆ రేక్కాయల్ని దేవుడికి కోరుకొని రేక్కాయల్ని దేవుడి మీదకి ఇట్లా విసిరేస్తారనమాట, నిజంగా చాలా బాగుంటుంది। ఒకేసారి వేస్తారు అందరూ, పిల్లల్ని తీసుకొని వెళ్ళేసరికి మేము కొంచెం వెనకే ఉన్నామండి, అసలు చాలా బాగుంటుంది ఆ చిన్న చిన్న రేక్కాయలు విసిరేస్తూ, అసలు చాలా కన్నుల పండగగా ఉంటుందండి ఈ విధంగా అసలు మా ఊర్లో అయితే సెలబ్రేట్ చేస్తారు। ఇంకా అక్కడ జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు, కోలాటం, అవి కూడా ట్రెడిషనలే కోలాటం, ఇది కూడా కోలాటం వేసే వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళే, మనోళ్ళే, చాలా బాగా చేశారండి కోలాటం అయితే। మేమైతే చాలాసేపు ఉన్నాము, మా అన్నయ్య అయితే నన్ను లోనికి తీసుకెళ్ళి ఫస్ట్ బయట నుంచి తీశాను, ఇంకా అన్నయ్య చూసి మా సుబ్రహ్మణ్య లోనికి తీసుకెళ్ళి మరి రారా షూట్ చేసుకుంది అనేసి తీశారు, కానీ ఇంకా కొంచెం సేపు ఊరికే అట్లా తీసేసి నేను ఇంకా వెళ్ళిపోయామండి మేము। ఈ విధంగా మా కనుమ జరిగింది, అయితే మేము మాత్రం ఫుల్గా మాస్కులు శానిటైజ్ చేసుకొని అట్లా వెళ్ళాము, మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా వెళ్ళండి, మాస్కులతో వెళ్ళండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి।